సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అంటే ఎంతటి గుర్తింపు ఉందో మనందరికీ తెలిసిందే అయితే అలాంటి మెగా ఫ్యామిలీలో గతేడాది క్లింకారా జన్మించింది పదేళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులకు క్లింకార పుట్టడం మెగా ఫ్యామిలీనే కాదు మెగా అభిమానులందరినీ సంబరపెట్టింది క్లింకారా ఉపాసన కడుపున పడినప్పటి నుంచి ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతున్నాయని అభిమానులు తెగ ఆనందపడుతున్నారు క్లింకారా తండ్రి రామ్ చరణ్ నటించిన త్రిబుల్ సినిమాకు ఆస్కార్ దక్కించుకోవడం తాతయ్య చిరంజీవిని పద్మ విభూషణ్ వరించడం ఇలా వరుస విజయాలు కొనిదల ఫ్యామిలీకి లభిస్తున్నాయి దీంతో క్లింకారాను లక్కీ చైల్డ్గా భావిస్తున్నారంతా అలాంటి క్లింకారాను మెగా ఫ్యామిలీ కంటికి రెప్పలా చూసుకుంటుంది తాజాగా క్లింకారా కేర్ టేకర్కి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది అయితే రామ్ చరణ్ ఎప్పుడు సినిమా షూటింగ్స్తో బిజీగా ఉంటారు అలాగే ఉపాసన అపోలో ఆసుపత్రులను చూసుకుంటోంది దీంతో క్లింకారాను చూసుకునేందుకు ఒక కేర్ టేకర్ను పెట్టుకున్నారట ఆమె పేరే సావిత్రి అయితే సావిత్రి చిన్నపిల్లలను చక్కగా చూసుకోవడంలో దిట్ట అని ఈ మధ్య కాలంలోనే కరీనా కపూర్ ఒక ఇంటర్వ్యూలో కితాబ్ ఇచ్చింది ఎందుకంటే కరీనా సైఫ్ల కుమారుడు కూడా సావిత్రి చేతుల్లోనే పెరిగాడు మరి అయితే సావిత్రికి నెలకు లక్షన్నర దాకా జీతం ఇచ్చి మరీ ఉపాసన తన ఇంట్లో పెట్టుకుందని బయట టాక్